మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామ టాకీస్ దగ్గర ఉన్నాం. ఒక పామును చూస్తేనే మనకి భయం వేస్తుంది. అలాంటిది 32 పాములు, దగ్గర 30 నుంచి 34 పాములు ఒకే ఇంట్లో పాము పిల్లలు అనేది బయటికి వస్తున్నాయి. వన్ బై వన్ వస్తున్నాయి. గత 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మన రామ టాకీస్ దగ్గర ఉన్న రవితేజ గారి వారి ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి మేము ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్లో కూడా ఒక పాము పిల్ల అనేది బయటకు వచ్చింది. ప్రజెంట్ వారితో ఉన్నాం, వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం రామ టాకీస్ నెహ్రూ బస్తీలో రవితేజ గారి ఇంటి దగ్గర ఉన్నాం. గత 3 రోజుల నుంచి ఇక్కడ పాములు అనేవి బయటకు వస్తున్నాయంట. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వాటి గురించి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి పాములు? 4 డేస్ నుంచి వస్తున్నాయి. 4 డేస్ నుంచి వస్తున్నాయి. ఎట్లా చూసింది వీటిని? ఎట్లా చూసాము? వాటర్ వస్తున్నాయని పైప్ బట్ పెడదామనేసి చూసాము. గోడ పక్కన చూస్తే ఫస్ట్ టైం ఉండేది ఒక పాము కనబడ్డది. మా భార్యతో చెప్పానట్టు చెప్పి చూస్తే మా భార్య కూడా కొంచెం అటు ఇటు చూస్తే ఇంకో పాము కనబడ్డది పడగిప్పేసి భయం వేసి మా ఫ్రెండ్ ద్వారా దత్తు గారిని కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయ్యి కాల్ చేయగానే వచ్చేసారు. వచ్చేసి ఫస్ట్ 2 పాములు తీసుకున్నాము, తీసే పట్టేసుకొని తీసుకెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైంది, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు అవి తప్పిపోయి వచ్చినాయేమో అనుకున్నాము. ఇక్కడ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేము మేము. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ రోజు మళ్ళీ కాల్ చేసాము. ఎందుకైనా మంచి డౌట్ అయింది. నైట్ 9:00కి టార్చ్ లైట్ పెట్టుకొని చూసాను అన్నట్టు. చూస్తే మళ్ళీ 6 పాములు కనబడ్డాయి. కనబడేసరికి కాల్ చేస్తే అన్న నేను మార్నింగ్ వస్తా అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసారు. రావడం ఒక 3 పట్టుకున్నాడు. తర్వాత 3 ఎట్టుకుని సర్చ్ చేసి మొత్తానికి అయితే పట్టేసుకున్నాడు. సరే అని చెప్పేసి ఎందుకైనా మంచిది అని వెనక వచ్చి చూస్తే వెనక వచ్చి 1 బై 1 రావడం స్టార్ట్ అయ్యాడు. ఈ మొత్తం ఒక చిన్నపాటి అడవిలాగా ఉండేది. దాని అంతా క్లియర్ చేసి చూసుకున్నాము. నిన్న వర్షం పడ్డగా రాలేదు. మొన్న ఏమైంది, సరే అన్న నేను ఉంటా ఇక్కడే, ఒక్కొక్క పాము వస్తున్నట్టు నువ్వు కూడా భయం వేస్తాను, నేను కూడా ఎక్కడి నుంచి రావాలంటే భయం వేస్తుంది. సరే నేనే వస్తానన్న, ఒకరోజు నీతో స్పెండ్ చేస్తా, నేను ఉంటా మీ ఇంట్లోనే ఉంటా పొద్దున్న సాయంత్రం వరకు అనేసి ఉన్నారు. వాళ్ళ టీంలో ఈ సభ్యుల్ని పట్టుకొచ్చారు. అన్న వాళ్ళు కూడా పెద్దిరాజ్ అన్న, మన బలరామ్ అన్న వీళ్ళందరూ సహకారంతో నిన్న మొన్న ఒకరోజే 22 పాములు దాకా పట్టుకున్నారు. మొత్తం ఇప్పటికి 4 డేస్ అవుతుంది కదా, అవును, మొత్తం ఎన్ని పాములు దొరికినాయి? మొత్తం 32 పాములు దాకా దొరికాయి అన్న. అట్లా మళ్ళీ ఈరోజు ఏమైనా బయటకు వచ్చినాయా? కనబడలేదు. ఇప్పటి వరకు అయితే నిన్నటి నుంచి చూసాము. నిన్న నైట్ ఒక పాము కనబడ్డది. 9:30కి కాల్ చేస్తే వెంటనే వచ్చి ఎలక్ట్ అయ్యి వచ్చి పట్టుకున్నారు అన్నట్టు. ఇదంతా ఖాళీ ప్లేస్ అంటున్నారు కదా, మరి అంటే చెత్త ఉండేదా ఎట్లా? చెత్త ఉండేదన్న. చెత్త అనగా చెట్లు బాగా పెరిగిపోయాయి. ఒక 6 మంత్స్ వరకు నేను కొంచెం పట్టించుకోలే అన్నట్టు. అది దేని వల్ల అంటే కొంచెం మా సమ్ ఇంట్లో ప్రాబ్లం వల్ల, నేను కూడా రాకుండా నా వర్క్ బిజీ ఉండడం వల్ల నేను కూడా దీన్ని అసలు పట్టించుకోలే అన్నట్టు. ఇదంతా క్లీన్ చేసే సందర్భంలో ఇవన్నీ దొరికినాయి? అంతే అంతేనా? ఒక్క పాము గడపడగానే రెస్క్యూ టీంకి అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బలరామ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎన్ని పాములు పెట్టారు? 32 పాములు పట్టామన్న. 32 పాములు పట్టారు? 32 పాములు పట్టాము. ఎన్ని రోజుల నుంచి పడుతున్నారు? అన్న 4 డేస్ అయింది. 4 డేస్ అయింది. ఈ రోజు కూడా ఏమి దొరికినాయా? ఈ రోజు ఏం దొరకలేదు అన్న. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు దొరికిన వాటిలో మొత్తం చిన్న చిన్న పిల్లలే ఉన్నట్టున్నాయి. ఆ పెద్ద పాములు ఏమి దొరికినాయా? పెద్ద పాములు ఏం దొరకలేదు అన్న. పెద్ద పాముల గురించి మేము ఇవాళ దాకా ట్రై చేస్తున్నాం, కాకపోతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేయించిన తర్వాత కూడా ఏది దొరకలేదు. ఇప్పుడు వర్షాకాలం కదన్న, వర్షాకాలం టైంలో పాములు అనేది సర్వసాధారణం, పాములు అనేవి వస్తూనే ఉంటాయి. వీటి నుంచి జాగ్రత్త పడడానికి మీరు తీసుకోవాల్సింది అంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? అన్న ఫస్ట్ ఏంటంటే చెత్త చెదారం పెరగకుండా క్లీన్ చేసుకోవాలా. ఇంట్లో పాడుబడ్డ వస్తువులు ఏమన్నా ఉంటే అవి తీసి బయటపడేసుకొని ఇల్లు నీట్గా ఉంచుకోవాలా. అది ఒకవేళ కనబడ్డది అనుకోండి దాన్ని కంగారు పడి అటు ఇటు ఉరకాకుండా దాన్ని అబ్జర్వేషన్ చేసి మాకు కాల్ చేస్తే మేము వచ్చేసి దాన్ని తీసుకొని పోయి అడవి ప్రదేశాలలో వదిలిపెడతాం. అంటే ఈ పాములు అనేది ఎక్కువ శాతం ఎక్కడెక్కడ ఉంటాయి అన్న? ఎక్కువ శాతం ఏంటంటే పాడుపడ్డ ఇల్లులున్నా, లేకుంటే మన ఇల్లు మన ప్లేస్ అన్నది క్లీన్ చేయకపోవడం వల్ల దానివల్ల ఎక్కువ తిరుగుతాయి అన్న. ఆ ఇల్లు నీట్గా ఉంచుకుంటే పాము వచ్చే అవకాశం ఉండదు. పాములు కడమంటే ఇంకొంతమంది చూసేది దాన్ని కొట్టడం లేకపోతే పట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న పాము కనపడంగానే దాన్ని చంపొద్దు. దాన్ని చంపకుండా మాకు కాల్ చేస్తే మేము తీసుకుపోయేసి బయట వదిలిపెడతాము. అది ఒకవేళ దాన్ని చంపితే, మాకు కాల్ చేసిన తర్వాత చంపితే అది చట్ట ప్రకారం ఏంటంటే అది ఒక నేరం. ఒక మనిషి మీద మనము చంపేయాలని ఎట్లా ప్రయత్నిస్తే ఎంత కేసు అవుతుందో దీన్ని చంపడం వల్ల కూడా అంతే కేసు అవుతుంది. అంటే
చంపడితే కేసు అవుతుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు మన పాము కన్నప్పుడు కనబడ్డప్పుడు మామూలుగా మనం తిరిగేటప్పుడు కానీ అది పట్టుకున్న అది కూడా రివర్స్ కరుస్తూ ఉంటుందిగా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటుంది మీరు? నా దాని గురించి మీరు భయపడకుండా దాన్ని అబ్జర్వేషన్లో ఉండి మాకు కాల్ చేయండి అంటాం కదా. ఎందుకంటే అది మీరు పట్టుకో అంటే మీరు భయపడతారు కాబట్టి దాన్ని చంపేయడం జరుగుతుంది. దాన్ని చూసుకుంటే మా లాంటి వాళ్ళకి కాల్ చేస్తే మేము దాన్ని ప్రాణాలు కాపాడేది అందుకే కదా. మేము మ్యాక్సిమం ఎంత దూరంలో వదిలేస్తారన్న? అన్నా ఇక్కడ నుంచి ఒక 20 మైలారం గట్టుమల్ల మైలారం అటు సైడ్ వదిలేస్తామన్నా. పెద్ద పెద్ద ఫారెస్ట్ ఉన్న కానీ సంపత్ నగర్ రోడ్డు గట్టుమల్ల మైలారం అట్లా. ఇప్పటికీ 32 పాములు పెట్టిన అంటున్నారు కదా, అంటే ఇది పెద్దదా, ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు? సెకండ్ టైం అన్నా, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చేసి మన బూర్దిగడ్డ హై స్కూల్ గల్లీలో మన డబల్ రొట్టెలు తయారు చేస్తారు బేకరీ, దాని ఎదురు ఇంట్లో పట్టాము. ఆ రోజు పట్టినప్పుడు ఏమో 110 పట్టామన్నా, మొత్తం మీద 110 పిల్లలు పట్టాము. ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ పెద్దది కూడా దొరికింది. అంటే ఒకటే రోజులో 110 పట్టారా? ఒక రోజులో 110 పట్టాము. దానికి ఒక 6 రోజుల గ్యాప్లో మళ్ళీ ఇంకొక పెద్దది దొరికింది, తల్లి దొరికింది. ఇప్పుడు ఇక్కడ పట్టిన పాము పిల్లలు పెద్ద పాము కూడా దొరికింది అంటున్నారు, వారిని ఎక్కడ వదిలేసేదరా? పెద్ద పాము మేము దొరకలేదు కానీ చిన్న పాము, ఈ పిల్లలు దొరికాయి. పెద్దదాని గురించి మేము ట్రై చేసాం ఇవాళ దాకా. ఈ పట్టుకున్నవి మొత్తం తీసుకుపోయేసి మన రేగల ఫారెస్ట్లో వదిలేసాం అన్న. చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేశాయని చెప్తున్నారు, క్లీన్ చేసినా కానీ అక్కడ ఇదివరకు చూసినాం మనం, పక్కన విజువల్ చూసినాం. ఇప్పుడు లైవ్లో మళ్ళీ ఈ సందులో అయితే పాము, మళ్ళీ ఇంకో పాము పిల్ల అయితే కనపడింది, దాన్ని బయటికి తీస్తున్నారు. పక్కన విజువల్స్లో చూసుకోవచ్చు, ఆ బాటిల్లో పట్టి దాన్ని క్లోజ్ అప్ చూసి